హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాకా మీరు ఏమైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది అయితే మీకు ఇస్తాను. సో కాబట్టి ఇంకేందుకు అలసిన వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనం ఏంటంటే, సో ఏపీలో ఒక 50 మెంబర్ స్టూడెంట్స్కి అయితే కరోనా కేసెస్ అనేవి అయితే వచ్చినట్టయితే మనకైతే తెలుస్తుంది. సో కాబట్టి అది రియల్ ఆఫ్ ఫేకా, అదే కాకుండా స్కూల్స్ అండ్ కాలేజెస్లో జాగ్రత్తలు, అంతే కాకుండా ప్రికాషన్స్ అనేవి అయితే పాటిస్తున్నారా లేదా మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే ఇవ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా అయితే మన ఛానల్కి అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి కంటెంట్ అనేది అయితే మీకు నేను అందిస్తాను. సో ఇంకెందుకు కావాల్సిన వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే 50 మంది వేద పాఠశాల విద్యార్థులకి అయితే కరోనా అనేది అయితే వచ్చిందని చెప్పేసి అయితే అక్కడైతే కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి తిరుపతిలో అయితే జరిగింది ఇన్సిడెంట్ అనేది అయితే. సో మనకి ఏమైందంటే, తిరుపతి వేద పాఠశాలలోని 50 మంది స్టూడెంట్స్కి అయితే కరోనా కేసెస్ అనేవి అయితే వచ్చాయన్నమాట. సో అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జ్వరం అనేది అయితే వచ్చిందంట. సో తర్వాత అది కరోనా టెస్ట్ అనేది చేయగా వాళ్ళకి, సో 50 మెంబర్ స్టూడెంట్స్కి అయితే కరోనా అనేది అయితే నిర్ధారణ అయ్యిందని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో కాబట్టి ఇది రియల్ ఫేక్ అనుకోవచ్చు మీరు అందరూ, బట్ అయితే ఇది నిజంగా అయితే రియల్ న్యూస్ అనమాట. కేసెస్ అంటే తక్కువేం కాదు. సో అది కూడా ఒక్కొక్క స్కూల్లోనే కేవలం 50 మెంబర్ స్టూడెంట్స్కి అయితే కరోనా కేసెస్ అనేవి అయితే వచ్చాయి. సో కాబట్టి మనం అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో చాలామంది ఏంటంటే ఇక్కడ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే, సో ప్రికాషన్స్ అనేవి అయితే పాటించుకుంటా, సో ఎప్పుడు తిరిగేలాగైతే తిరుగుతున్నారు. సో జాగ్రత్త, మనకి ఇంకా కరోనా అనేది అయితే వెళ్ళిపోలేదు. సో కాబట్టి మీ దగ్గర మీ చుట్టూ ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఏంటంటే మాస్క్ అంతేకాకుండా మీ పర్సనల్ శానిటైజర్ అనేది అయితే ఎప్పటికప్పుడు అయితే తీసుకెళ్ళండి. తప్పకుండా మీ క్లాస్ రూమ్లో కూడా మీరు ఏంటంటే లెసన్స్ కానీ ఏమైనా వినేటప్పుడు కానీ ఏదైనా ఎవరితోనో మాట్లాడినప్పుడే కానీ, సో మాస్క్ అనేది అయితే తప్పకుండా అయితే వేసుకొని మాట్లాడండి. ఎందుకంటే సో ఎవరికి ఉందో మనకు కూడా తెలియదు. సో కాబట్టి చాలా జాగ్రత్తలు అనేవి అయితే పాటించామనుకోండి. సో మనకి కరోనా అనేది తగ్గేంత వరకు మనం జాగ్రత్తలు పాటిస్తే మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు 50 మెంబర్స్ స్టూడెంట్కి వచ్చింది. సో కాబట్టి అక్కడ ఏంటంటే ప్రస్తుతానికి అయితే అక్కడ ఒక స్కూల్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే క్లోజ్ అయితే చేశారు, అంటే ఒక టైప్ లాక్డౌన్ అనేది అయితే పెట్టారనమాట అక్కడ. కాబట్టి అందరు జాగ్రత్తలు అయితే పాటించండి, సో ప్రికాషన్స్ అనేవి అయితే పాటించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో కాబట్టి ఆ 50 మెంబర్ స్టూడెంట్స్ అయితే ప్రస్తుతానికి క్వారంటైన్లో ఉన్నారు. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.